జనాల్లో వాడి పట్ల పెరుగుతున్న సింపతి చూస్తుంటే మన పార్టీకి కనీసం క్యాండిడేట్లు కూడా దొరికేటట్లు లేరు సార్. ఇన్ని రోజులు కాంగ్రెస్ మాత్రమే మన ప్రత్యర్థి అనుకున్నాం. సాఫీగా సాగిపోతున్న మన రాజకీయ సంసారంలోకి మూడో వాడు దూరాడు. వాడిని వెంటనే ఆపాలి సార్. వాళ్ళు నాయం చేసిన మంచి పనులు కావచ్చు, లేక పోయాక వచ్చిన సింపతి కావచ్చు. వాడికి ఆ రెండు ఆయుధాలే కూర్చున్నాయి సార్. వాడిని మనం ఎదుర్కోవాలంటే మనకు ఒక బలమైన ఆయుధం కావాలి సార్. అవినీతి అనే ఆయుధాన్ని వాడండి. అదేం ఆయుధం సార్? రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు కొద్దేమీ కాదు కదా. వాళ్ల నాన్నను అడ్డు పెట్టుకుని చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. 500 కోట్ల స్కామ్ చేశాడని ఆరోపణ చేద్దామా? పోనీ 1000 కోట్లు, పోనీ 5000 కోట్లు, 1,00,000 కోట్లు. లక్ష కోట్ల అవినీతి చేశాడని ఆరోపణ చేయండి. 1,00,000 కోట్లు అంటే దాదాపు ఒక రాష్ట్ర బడ్జెట్ సార్. సార్, 1,00,000 కోట్లంటే ఎన్ని సున్నాలుంటాయో మన పార్టీ వాళ్ళకి కూడా తెలియదు సార్. అలాంటిది జనాలు నమ్ముతారంటారా? నమ్మించండి అయ్యా, మన టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, 1,00,000 కోట్లని 1,00,000 సార్లు చెప్పించండి, అదే నిజమైపోతుంది. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. అబ్బా, ఏం జనాలు సార్! ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఇంతమంది జనాలు రావడం నేను ఎప్పుడు చూడలేదు సార్. బతుకున్నప్పుడు రాజులా బతికాడు, చావుతో దేవుడయ్యాడు. సార్, వైఎస్ఆర్ గారి అబ్బాయి జగనే సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారు సార్. అతనికి మద్దతుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఢిల్లీకి లెటర్ కూడా పంపించారట. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. ఇప్పుడున్న సెంటిమెంట్కి వాడు సీఎం అవడం ఖాయం. అదే కనుక జరిగితే మన పార్టీకి చాలా నష్టం అండి. తండ్రి చావే వాడి రాజకీయ బలమైతే దాన్ని వాడి బలహీనతగా మార్చండి. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి శవ రాజకీయాలు చేస్తున్నాడని నమ్మించండి. సార్, జనాలు నమ్ముతారంటారా సార్? ఒక అబద్ధాన్ని వార్త చేసి ఆ వార్తని 100 సార్లు చెప్పిందే చెప్పి ఇది నిజమని నమ్మించడానికి మన టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా. ఇలాంటి టైంలో బురద చల్లడం అవసరమా సార్? బురద చల్లడమే మన పనయ్యా. అది తుడుచుకుంటాడో కడుక్కుంటాడో వాడి పని. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? గడపోడు సార్. గడపోళ్ళకి ఈ ఎండలు కష్టాలు కొత్తం కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకెక్కువ. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలిన అది పిల్లే సార్. పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టిన అది పులే సార్. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.